తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం మరిపూడి గ్రామంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇల్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధిత చిట్టూరి రామకృష్ణారెడ్డి కుటుంబాన్ని అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పరామర్శించారు. అనంతరం నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ బాధిత కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఆ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ తరపున జెడ్పీటీసీ అభ్యర్థి ఆల్ల గోవింద్ 50 కేజీల బియ్యం, ఎంపీపీ అభ్యర్థి ఉదండం రావు శ్రీను 1000 రూపాయల నగదును ఇవ్వగా, తెలుగుదేశం పార్టీ గ్రామ యువత రాయల్ వింగ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 30,000 రూపాయల నగదును మరియు 15,000 రూపాయల నిత్యావసర సరుకులను తెలుగుదేశం పార్టీ తరపున మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో గ్రామ శాఖ అందజేయడం జరిగింది. రంగంపేట మండలం మర్రిపూడి గ్రామంలో చిట్టూరి కృష్ణరాజు సోదరులు ఇద్దరు కలిసి ఇక్కడ చిన్న హోటల్ రన్ చేస్తూ జీవనోపాధి కాలం గడుపుతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదానికి గురై మొత్తం హోటల్ కాలిపోవడంతో జీవనోపాధి తీవ్రంగా నష్టపోయడం జరిగింది. మరి భగవంతుని దయ వల్ల ఏ విధమైన ప్రాణ నష్టం జరగలా. వెంటనే ఈ గ్రామంలో ఉన్న రాయల్ వింగ్స్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన యూత్ సభ్యులు ఎవరైతే ఉన్నారో రాయల్ వింగ్స్ పేరుతో ఇక్కడ ఒక అసోసియేషన్ నడుపుతూ ఉన్నారు. వీళ్ళు స్పందించి వాళ్ళు తలాగా కొద్ది మొత్తం వేసుకుని 30,000 రూపాయలు, అదేవిధంగా కూరగాయలు, నిత్యావసర వస్తువులు అన్నీ సమకూర్చారు. దాదాపుగా నగదు 30,000 రూపాయలు అయితే ఇంకొక 10-15,000 రూపాయలు నిత్యావసర వస్తువు సరుకుల్ని సమకూర్చడం జరిగింది, దాన్ని అందించడం జరిగింది. వారితో పాటుగా తెలుగుదేశం పార్టీ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆళ్ళ గోవింద్ గారు కూడా 50 కేజీలు బియ్యాన్ని వారికి సహాయంగా అందివ్వడం జరిగింది. మరి ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు నిస్సహాయ స్థితిలో కొన్ని కుటుంబాలు ఉండిపోయినప్పుడు సహాయం అందించాలన్నదే తెలుగుదేశం పార్టీ యొక్క సిద్ధాంతం. దానికి అనుగుణంగా ఈ గ్రామంలో ఉన్న యువత అంతా ఈ విధంగా ముందుకొచ్చి ఆపదలో ఉన్న కుటుంబాన్ని ఆదుకోవడానికి ముందుకు రావడం, వారితో పాటుగా మరి ఆళ్ళ గోవింద్ గారు కూడా ముందుకు రావడం చాలా అభినందించదగ్గ విషయం. వారికి తెలుగుదేశం పార్టీ ఆపదలో ఉన్న కుటుంబానికి అన్ని విధాలుగా ఆదుకుంటామని, అన్ని విధాల సహాయ సహకారం అందిస్తామని, ప్రభుత్వం కూడా రేషన్ కార్డు లేదు లేకపోతే ఇతర సాకులు చెప్పకుండా వారికి ఇతోధికంగా సహాయం చేసి ఆ కుటుంబాన్ని ప్రభుత్వం కూడా ఆదుకోవాలని ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ సహాయం అందించిన రాయల్ వింగ్స్ సభ్యులకు ఆళ్ళ గోవింద్ గారికి తెలుగుదేశం పార్టీ తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆ కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని మరొక మారు తెలియజేసుకుంటాం.